ఇక బీజేపీకి విజయ్ శాంతి రాజీనామా కమలం నేతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరం ఎల్లుండి రాహుల్ గాంధీ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక మొత్తం మీద సో ఈ వార్త గురించి ఒక నిమిషాలు చదువుకోవాలి అసలు బీజేపీకి ఏమైంది బీజేపీలో ఏం నడుస్తోంది బీజేపీ ఏం చేద్దాం అనుకుంటుంది బీజేపీ అభిమానులకు కార్యకర్తలకు ఓటర్లకు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటుంది అసలు బీజేపీ స్టాండ్ ఏంటి బీజేపీ వ్యూహం ఏంది సో సూటి ప్రశ్న బీజేపీ అగ్ర నాయకులకు బీజేపీ అనేది దేశంలోని ఒక జాతీయ పార్టీగా ప్రధాన పార్టీగా ఉంది సో అటువంటి బీజేపీ స్టాండ్ ఏంటి ఇంతవరకు మేనిఫెస్టో లేదు మొన్నటిదాకా మొన్నటిదాకా చివరి జాబితా చివరి జాబితా విడుదల ఇక ఆ విడుదల చేసిన జాబితాలో ఉన్న పేర్లను కూడా మార్చుడు వేముల వాళ్ళ తూలా ఉమ్మ కావచ్చు ఇంకో విషయం కావచ్చు ఇంకో విషయం కావచ్చు చాలామందిని ఎందుకు అభ్యర్థుల పేర్లు ప్రకటించి చివరి క్షణంలో చేంజెస్ సో పాపం తులా ఉనామే తులా ఉమా ఈటల రాజేందర్ గారిని నమ్ముకొని బీఆర్ఎస్లో నుంచి ఆయన వెంబడి నడిచినటువంటి వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావచ్చు ఇట్లా చాలామంది కూడా బీఆర్ఎస్ను ఓడించాలే బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే బీజేపీ మాత్రమే సరైనటువంటి పార్టీ అంటూ మీ పార్టీని నమ్మి విజయశాంతి లాంటి వాళ్ళు చాలామంది అగ్ర నాయకులతో కూడా మీ పార్టీలో వచ్చి చేరారు సో ఒక్కసారిగా ఆ నాయకులకు ఇక అర్థమైపోయింది తోటి ఏం కాదు బీజేపీ ఇక అది ఎదుర్కోదు బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది సో ఇక అసంతృప్తి ఒకటి అక్కడ అందులో పట్టించుకోకపోవడం వరుసగా గత మూడు నెలల నుంచి కూడా ప్రచారం అవుతుంది సోషల్ మీడియా మీడియా వేదికగా వరుసగా ఇక రాజగోపాల్ రెడ్డి పోతుండు వివేక్ వెంకటస్వామి పోతుండు విజయశాంతి పోతుంది ఏనుగు రవీందర్ పోతున్నాడు సో ఇలా వరుసగా నేతల పేర్లు వచ్చినాయి అప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేసింది బీజేపీ నాయకులంతా ఏ వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళకేం తక్కువైందా ఎలా బీఆర్ఎస్ను ఎదుర్కొనేది మేమే బీఆర్ఎస్ కుటుంబ పాలని అవినీతిని అంతం చేసేది మేమే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది గెలిచేది మేమే ఎవ్వరు పోతలే ఉత్తగానే బీఆర్ఎస్ బట్టగాల్చి బట్టగాచి మీదేస్తుర్రు బదలాం చేస్తుర్రు మా నేతల మధ్య ఐక్యతను అంతా కూడా వాళ్ళు శిథిలం చేయడానికి ప్రయత్నం అని చెప్పినటువంటి పరిస్థితి బీజేపీ నాయకులు మరి ఎలా ఎక్కడ పోయింది మీరు చెప్పిన ఐక్యత మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి ఎవరు మీ పార్టీని వీడతలేరు ఇక ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబాన్ని మీరే ఎదుర్కొంటామన్నారు కదా మీరే సరైనటువంటి ఆల్టర్నేటివ్ అన్నారు కదా మరి ఎందుకు ఇంతమంది వరుసగా రాజీనామాలు చేసి పార్టీలు మారుతూ ఉన్నారు ఇలా కార్యకర్తలకైనా ఒక సమాధానం చెప్పాలి కదా ఏ లోపం వల్ల ఏ అసంతృప్తి వల్ల ఎలా నాయకులు పోతురో కార్యకర్తలకు మరి బీజేపీ సమాధానం చెప్పాలి కానీ అట్లా చెప్పరు వాళ్ళు చూద్దాం మరి విజయశాంతి రాజీనామాతో విజయశాంతి వలసతోనే ఆగుతుందా లేకపోతే ఇంకో నేత ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా కేవలం పద్నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది సో ఈ అతి తక్కువ సమయంలో బీజేపీలో కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఏ మార్పు అయినా జరగవచ్చు ఎవరైనా పార్టీని వీరొచ్చు సో చూద్దాం విజయశాంతితో బీజేపీ వలసలాగుతాయా ఇంకెవరైనా పోయే అవకాశం ఉందా అనేది ఇక్కడ వాడుతున్నట్టున్నది